వందే విశ్వభారత్ వీర పురస్కార్ స్వాతంత్ర సమరయోధుల వారసులను సత్కరించడమే విశ్వభారత్ మీడియా ఆశయం. ఆగస్టు 17, 2023 స్వాతంత్ర దినోత్సవం నాడు విశాఖపట్నంలో జరగనుంది అందరూ ఆహ్వానితులే. జై భారత్, జై వందే విశ్వభారత్. భారత రైతాంగ ఉద్యమ పితగా పేర్గాంచిన ఆచార్య ఎన్జి రంగ అంటే తెలియని వారుండరు. 1930లో మహాత్మా గాంధీ పిలుపందుకుని భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. 1933లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వం వహించిన 3 సంవత్సరాల తర్వాత కిసాన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. రైతు కూలీల పరిస్థితిపై గాంధీతో చారిత్రాత్మక చర్చలు జరిపి బాపూజీ దీవెనలు అన్న పేరుతో ఒక పుస్తకాన్ని వెలువరించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న మహామేధావి రంగ. 1900 నవంబర్ 7న గుంటూరు జిల్లా నిడుబ్రోలులో జన్మించిన ఆయన అక్కడే ప్రాథమిక విద్యను ముగించుకుని గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు. ఆ వెంటనే ఇంగ్లండ్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో బీలిట్ పట్టా పొంది మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1930లో కాంగ్రెస్ లో చేరి జమీందారీ వ్యతిరేక పోరాటంలో రైతుల పక్షాన నిలిచారు. 1935లో తొలిసారి కేంద్ర శాసనసభకు సభ్యుడై అప్పటి నుంచి మరణించే వరకు పార్లమెంటేరియన్ గానే కొనసాగిన మహారాజకీయ దురంధరునిగా చెప్పుకుంటారు. రంగ పార్లమెంట్లో ఉంటే రైతులకు భద్రత ఉంటుందని పండిట్ నెహ్రూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. స్వాతంత్ర పోరాటంలో నిర్విరామంగా పాల్గొన్న రంగ అనేక పర్యాయాలు జైలు పాలయ్యారు. జైళ్లలో కూడా ఖైదీలకు రాజకీయాలపై పాఠాలు నేర్పేవారు. దీంతో ఆయనకు పోటీగా కేబి కృష్ణ వంటి కమ్యూనిస్టులు సైతం రాజకీయ పాఠశాలలు నడిపారు. ఆంధ్ర రాజకీయాల్లో గాంధీ అనుచరుడిగా పట్టాభి సీతారామయ్య ఉండగా రంగ గాంధీకి సన్నిహితుడు కాలేకపోయారు. అయినప్పటికీ పార్టీ రీత్యా సిద్ధాంతపరంగా గాంధేయునుగానే చివరి వరకు కొనసాగారు. సుభాష్ చంద్రబోస్ అంటే అమితంగా ఇష్టపడేవారు. ప్రకాశం పంతులతో కలిసి ఆంధ్ర రాజకీయాలలో కీలక పాత్ర వహించిన రంగాకు చాలా మంది శిష్యులుండేవారు. ఈయన కాంగ్రెస్ పార్టీ నుండి నిష్క్రమించి భారత కృషికార్ లోక్ పార్టీ, ఆ తర్వాత సహకార రంగ వ్యవసాయానికి బద్ద వ్యతిరేకి అయిన రాజాజీతో కలిసి స్వతంత్ర పార్టీని స్థాపించారు. రంగ స్వతంత్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షునిగా ఉంటూ ఆ పదవిని ఒక దశాబ్దం పాటు నిర్వహించారు. 1962 సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీ 25 స్థానాల్లో గెలిచి బలమైన ప్రతిపక్షంగా రూపుదిద్దుకుంది. 1972లో రంగ తిరిగి కాంగ్రెస్ ఐలో చేరారు. సుదీర్ఘ పార్లమెంటేరియన్ గా గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకెక్కిన ప్రొఫెసర్ ఎన్జి రంగ నేటి తరానికి ఆదర్శప్రాయుడు. 1900లో పుట్టి 1995లో మరణించిన రంగ అటు లోక్సభలోనూ ఇటు రాజ్యసభలోనూ 60 ఏళ్లు రైతుల పక్షాన పోరాడిన నాయకుడు. వ్యవసాయ రంగంలో అనేక కీలక మార్పులు తీసుకొచ్చారు. అందుకే ఆయన పేరున ఆచార్య పలు విద్యాలయాలు మన దేశంలో వెలిశాయి. 1946లో కోపెన్హాగన్ లో జరిగిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సదస్సులో, 1948లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సదస్సులోను, 1952లో ఒట్టావాలో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులోను, 1954లో న్యూయార్క్ లో జరిగిన ఇంటర్నేషనల్ పెయింట్ యూనియన్ లోను మరియు 1955లో టోక్యోలో జరిగిన ఏషియన్ కాంగ్రెస్ ఫర్ వరల్డ్ గవర్నమెంట్ లోను భారతదేశం తరపున ప్రతినిధిగా పాల్గొని భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు.